रोजु चाला मंदी एम्मेल्ये ना दग्गर मन कुत्बुल्लापूर एम्मेल्ये विवेक गानी मा कृष्णाराव गारु गानी गांधी गारु गानी उप्पल्लो सुभाष रेड्डी गारु गानी एवरैते शिवार मुनिसिपालिटी उन्नटुवंटि वाळ्ळु उन्नारो मल्काजगिरिलो हनुमंतराव गारु गानी एल्बी नगर मन सुधीर रेड्डी गारु गानी एक्कडैते कोत्त मैग्रेशन वच्चि बस्तील कालनीलु विस्तरिस्ता उंटायो वाळ्ळु एप्पुडु कनबड्डागु नेनु अडुगुता उंटानु एट्ला उंदी परिस्थिति अंटे चाला ब्रह्मांडंगा उंदि सार प्रजलु संतोषंगा उन्नारु ఇంకా కొంత చేయాల్సిన అక్కర్నది కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి కొత్త కాలనీలోలు మనం చెప్తా ఉన్నారు ఈరోజు చాలా గతంలో ఉన్న అనేకమైన సమస్యలు అధిగమించినాం మీకు అందరికి మంచి వార్త నేను ఒకటి చెప్తాను సిటీలో కానీ గ్రామాలు మీకు చాలా తక్కువ మెడిచల్లో ఒక మల్లారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలే కొంచెం ఉంటాయి రెండు మూడు నాలుగు మండలాలలో మిగతా అంతా కూడా జిహెచ్ఎంసీ ప్రాంతమే ఉంటుంది జిహెచ్ఎంసీలో చాలా టిపికల్ పనులు ఉంటాయి కొత్తగా వచ్చి చేరుతూ ఉంటారు ఫ్యాక్టరీలు వస్తూ ఉంటాయి ఉపాధి దొరుకుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంటుంది అనేకమైన మిస్సింగ్ పనులు ఉంటాయి చిన్న చిన్న రోడ్లు కల్వర్ట్లు పైప్ లైను కొద్ది కొద్దిగా ఉంటుంది అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు మీ ఎమ్మెల్యేలకు కూడా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధి ఇవ్వడం జరిగింది మొన్న కలిసినప్పుడు సార్ అది మాకు సరిపోతలేదని చెప్పినారు నేను మీ అందరికి సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా ఎమ్మెల్యేలకు 5 కోట్లు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీ ఫండ్ను ఇంకో 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం ఇదే రోజు ఈ 7 నియోజకవర్గాలకు కూడా బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో అది ఉప్పలు కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎమ్మెల్యేల అధికారంలోనే 5 కోట్లకు అదనంగా మరొక 10 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం రేపు జీవో ఇష్యూ చేసి నిధులు కూడా విడుదల చేస్తాం కొత్తగా ఏర్పాటయ్యే ఆవాసాలలో గతంలో ఉన్నటువంటి బస్తీలలో పేద ప్రజలు ఉండేటువంటి స్లమ్స్లో మిస్సింగ్ లింక్స్ ఎవరున్నా ఏ రకమైన పని సరే ఆంక్షలు లేకుండా గౌరవ ఎమ్మెల్యేలు మంత్రి గారి నాయకత్వంలో పూర్తి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకంగా మనకు నిధులు కూడా ఉన్నాయి అద్భుతమైన నిధులు ఉన్నాయి కొంతమంది మూర్ఖులు తెలివి లేక అవగాహన లేక కారు కూతలు కూస్తూ ఉంటారు తెలంగాణ ధనిక రాష్ట్రమని నేను చెప్పిన ఎప్పుడు చెప్పినా ఇవాళ చెప్పలే తెలంగాణ ఉద్యమం జరిగే రోజు నేను చెప్పిన మన తెలంగాణ మనకు కావడంతోనే ఇన్బిల్ట్గానే మన వనరులు మనకుంటాయి కాబట్టి వనరుల దోపిడీ ఆగిపోతుంది కాబట్టి మనం చాలా అద్భుతమైన ధనిక రాష్ట్రం ఉంటామని నేను చెప్పిన నేను చెప్తే మీరు నమ్మలేరు అన్నిటికన్నా పెద్ద గీటురాయి ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక సౌష్టవాన్ని ఆర్థిక స్థితిని ఆర్థిక పటిష్టతను అర్థం చేసుకోవాలంటే కొలిచే గీటురాలు 2-3 ఉంటాయి అది ఒకటి తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడ్డ 2014లో తెలంగాణ తలసరి ఆదాయం కేవలం 1 లక్ష రూపాయలు ఉండేది ఈరోజు మన తలసరి ఆదాయం ఇండియాలోనే నంబర్ 1గా 2,78,500 రూపాయలు మన తలసరి ఆదాయం అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయినాం మనకన్నా ముందే 50-60 ఏళ్ల నుంచి రాష్ట్రాలుగా ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు వాళ్ళందరినీ కూడా మనం దాటిపోయినాం ఇది వట్టిగానే జరుగుతుందా ఆషామాషిగానే జరుగుతుందా చాలా క్రమశిక్షణతోని అవినీతి రహితంగా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని చెప్పింది చెప్పినట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా వినియోగం చేస్తేనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితేనే ఇది సాధ్యమవుతుంది చాలా అద్భుతంగా దేశమంతా నిబరబోతా ఉంది ఎక్కడి నుంచి తెలంగాణ ఇంత బాగా చేస్తూ ఉందని చెప్పి ఆ రోజు ఉద్యమంలో ఉన్న ఉద్యోగులకు నేను చెప్పినాను తెలంగాణ రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉత్తమమైనటువంటి జీతాలు మీకు దొరుకుతాయని చెప్పినాను ఇలా తెలంగాణ ఎంప్లాయీసే హైలీ పేడ్ ఎంప్లాయీస్ దేశంలోనే మనవి చేస్తూ ఉన్నా ఇట్లా అనేక విషయాలు పేద పిల్లల పెళ్లి జరిగితే 1 లక్ష రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఇండియా లేదని ఉందా ఇస్తారా ఇప్పటికే దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం 11 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం 9,000 కోట్ల రూపాయల పైచలు ఖర్చు పెట్టినాం ఎవరు కూడా ఇయ్యరు ఒంటరి మహిళలకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు వికలాంగ సోదరులకు 3,016 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే నిన్నగాక మొన్న నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ బారిన పడి బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వాళ్ళకు కూడా అందించడం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా వీళ్ళకే కాదు చేనేత కార్మికులకు గీత కార్మికులకు బోధకాలు బాధితులకు అనేకమైనటువంటి ఎవరైతే ఆశ్రితులు ఉన్నారో అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారో
వాళ్ళందరికీ గుడిస్తా ఉన్నాం. ఇలా చాలా మంది తెలంగాణ పల్లెలలో చెప్తారు,